పిలో స్థానిక ఎన్నికల వ్యవహారం మళ్ళీ మంటలు పుట్టిస్తుంది ఒక పక్క రాష్ట్రంలో చలి ప్రజలను ఉనికిస్తుంటే నిమ్మగడ్డ రమేష్ ఏపీ ప్రభుత్వం మధ్య రాసుకు రాసుకున్న స్థానిక ఎన్నికల వేడి చెమటలు పట్టిస్తుందనే చెప్పాలి మొత్తానికి నిమ్మగడ్డ రమేష్ మరోసారి స్థానిక ఎన్నికల ను స్థానిక ఎన్నికలనే తేనె తుట్టెను కదిలించాడనే చెప్పాలి ఎందుకంటే గత ఆరు నెలలుగా వ్యవహారం కరోనా ముందు నుంచి కూడా ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఏపీలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయనే చెప్పాలి ఎందుకంటే కరోనా రాకముందు ఏపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను నిర్వహించాలని తలపెట్టింది అయితే ఆ టైంలో కరోనా సరిగా లేనప్పటికీ కరోనా ఒక విజృంభిస్తుంది కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుందని అనేటటువంటి మాట చెబుతూ అప్పుడు స్థానిక ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలను వాయిదా హఠాత్తుగా వాయిదా వేయడం జరిగింది అయితే ఆ రోజున నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలను వాయిదా వేసినప్పుడు కేవలం ఒకే ఒక్క కేసు ఏపీలో ఉండటం జరిగింది ఈ రోజున ఏపీ ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వైఎస్ఆర్సీపీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు ఒక్క కేసు ఏపీలో ఒక్క కేసు ఉన్నప్పుడు కరోనా పేరుతో స్థానిక ఎన్నికలను వాయిదా వేసినటువంటి నిమ్మగడ్డ రమేష్ ఈ ఈ రోజున వేల కేసులు నమోదవుతున్న పక్షంలో ఎందుకు హడావుడిగా ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించాల్సి వచ్చింది అనేది ఏపీ ప్రభుత్వం ప్రధానంగా అడుగుతున్నటువంటి ప్రశ్న నిమ్మగడ్డ రమేష్ మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నాడు చంద్రబాబు మనిషి చంద్రబాబు ఆలోచన ధోరణిని ఒక రాజ్యాంగ పదవిలో ఉండి నిమ్మగడ్డ రమేష్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడని మొట్టమొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది అలానే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా చాలా వరకు నిమ్మగడ్డ రమేష్ను వ్యవహార శైలిని ప్రశ్నిస్తూ గతంలో కూడా అనేక మార్లు కోర్టుకు వెళ్ళటం కూడా జరిగింది అయితే మొత్తానికి గత కొన్ని నెలలుగా సైలెంట్గా ఉన్నటువంటి స్థానిక ఎన్నికల వ్యవహారం మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక ధీమాతో ఉన్నారు మార్చి ముప్పై ఒకటితోటి నిమ్మగడ్డ రమేష్ పదవీకాలం ముగియనుంది ఆ తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నట్టు మనకు తెలుస్తుంది అయితే మొత్తానికి ఈ రోజున హడావుడిగా నిమ్మగడ్డ రమేష్ ప్రకటించినటువంటి ఎన్నికల షెడ్యూల్ తోటి ఏపీ ప్రభుత్వం మరోసారి ఉలిక్కి పడింది ఉలిక్కి పట్టమే కాదు అడ ఔష్ మోషన్ పిటిషన్ను హైకోర్టులో ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా మూ మూవ్ చేయడం జరిగింది ఈ హౌస్ మోషన్ పిటిషన్ సోమవారం సోమవారం విచారణకు రానుంది ఈ హౌస్ మోషన్ పిటిషన్ ఇవన్నీ కాసేపు మనం పక్కన పెట్టినట్లయితే నిమ్మగడ్డ రమేష్ ఎందుకు ఈ స్థానిక ఎన్నికలను ఈ సమయంలోనే ఇంత ప్రెస్టేజీగా తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకు విధానాలకు అనుకూలంగా పనిచేస్తున్నాడా పార్క్ హయాత్లో సుజనా చౌదరి అలానే కామినేని శ్రీనివాస్తో కూడా నిమ్మగడ్డ రమేష్ రహస్యంగా భేటీ అయ్యారు అనేటటువంటి సీసీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చినటువంటి పక్షంలో ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు ఎజెండాను రాజ్యాంగ పదవిలో ఉండి అమలు చేస్తున్నాడని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ప్రధానంగా ఆరోపిస్తుంది అంతేకాదు గతంలో కూడా ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ మధ్య అనేక లేఖల యుద్ధం జరిగింది సిఎస్ను కూడా నిమ్మగడ్డ రమేష్ ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ అనేక లేఖలు కూడా ఏపీ ప్రభుత్వానికి సంధించటం జరిగింది మొత్తానికి ఈ రోజున మళ్ళీ మార్చి ముప్పై ఒకటితోటి నిమ్మగడ్డ రమేష్ మళ్ళీ పోతాడు రాజ్య పదవి నుంచి తొలగిపోతాడు అని అనుకుంటున్న పక్షంలో అడావుడిగా ఎందుకు నిమ్మగడ్డ రమేష్ స్థానిక ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం జరిగింది దీని వెనక కారణాలు ఏమున్నాయి ఒకవేళ తెలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా నిమ్మగడ్డ రమేష్ వెనుక చంద్రబాబు నాయుడే ఉండి ఉండి రమేష్ రమేష్ని నిమ్మగడ్డ రమేష్ని ఆడిస్తున్నాడా ఎందుకు ప్రస్తుత పరిస్థితులు ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో గుడుల మీద టీడీపీ నేతలే చంద్రబాబు డైరెక్షన్లోనే దాడులు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరిలో తిరుపతిలో ఉప ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఇప్పుడే స్థానిక స్థానిక జనవరి ఫిబ్రవరిలోనే స్థానిక ఎన్నికలను తలపెట్టాలని నిమ్మగడ్డ రమేష్ ఎందుకు తాపత్రయపడుతున్నారు ఎవరి కోసం తాపత్రయపడుతున్నారు ఆయన ప్రజల కోసం ప్రభుత్వం కోసం ఆలోచించకుండా కేవలం కొంతమంది రాజకీయంగా రాజకీయంగా కొంతమందిని రాజకీయంగా బతికించడానికే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పినట్లు ఆయన ఆరా పడుతున్నారు గతంలో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది నిమ్మగడ్డ రమేష్కు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది మీరు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి అనుకుంటే దానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆమోదం ఉండాలి ఆమోద ప్రభుత్వం ఆమోదం లేకుండా మీరు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించవద్దు ఎందుకంటే ఎన్నికలు నిర్వహించేది ప్రభుత్వం కాబట్టి లోటుపాట్లన్నీ కూడా వాళ్ళు చూసుకొని ఆమోదం తెలిపిన తర్వాతనే మీరు ముందుకెళ్లాలని కూడా గతంలో సుప్రీంకోర్టు నిమ్మగడ్డ రమేష్కు సూచించడం జరిగింది కానీ నిమ్మగడ్డ రమేష్ సుప్రీంకోర్టు సూచనలు కూడా పక్కన పెట్టి ఈ రోజున చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఇంతే జనవరిలో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తానంటూ ఆయన షెడ్యూల్ కూడా ప్రకటించారు షెడ్యూల్ ప్రకటించడమే కాదు రేపటి నుంచి ఏపీలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వస్తుంది తక్షణమే మీరు ఇళ్ళ పట్టాల పంపిణీ అమ్మఒడి పథకం జనవరి తొమ్మిదిన మరోమారు అమ్మఒడి పథకం కింద తల్లులకు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్ల పేద విద్యార్థులకు మరోమారు ఏపీ ప్రభుత్వం డబ్బులు వేయనుంది జనవరి తొమ్మిదిన అయితే దీన్ని కూడా ఆపేయాలని నిమ్మగడ్డ రమేష్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ నిమ్మగడ్డ రమేష్కి ఒక ఆలోచన అనేది లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కొత్త పథకాలు ప్రవేశపెట్టకూడదు అంతేగాని కానీ అంతకుముందు ఉన్నటువంటి పథకాలని యథావిధిగా అమలు చేసుకోవచ్చని గతంలో కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది కానీ నిమ్మగడ్డ రమేష్ మాత్రం గతంలో అమల్లో ఉన్నటువంటి పథకాల పథకాలను కూడా ఆయన నిరుదర చేయాలని స్పష్టంగా ఎన్ని ఎన్నికల కోళ్ళలో ప్రస్తావించడం జరిగింది డిసెంబర్ ఇరవై ఐదున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు గతంలో గత ఏడాది అమ్మఒడి పథకంలో భాగంగా పిల్లల తల్లులకు డబ్బులు వేయడం జరిగింది మొత్తానికి ఈ రెండు పథకాలను కూడా ఇమ్మీడియట్గా ఆపేయాలని నిమ్మగడ్డ రమేష్ చెప్పడం చాలా వివాదాస్పదం అవుతుంది మొత్తానికి నిమ్మగడ్డ రమేష్ వైఎస్ఆర్సిపి నేతలు ఆరోపిస్తున్నట్లుగానే చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నారా ఎందుకు అడావుడిగా ఈయన ఈ ఎన్నికల షెడ్యూల్ను మరో మరోమారు ప్రకటించి రాజకీయ గందరగోళానికి పాలనా గందరగోళానికి తెరలేపడం జరిగింది ఓ రకంగా చెప్పాలంటే ఫిబ్రవరిలో ఇంత క్రితం నేను చెప్పినట్లుగానే ఫిబ్రవరిలో తిరుపతి ఎన్నికలు జరగనున్నాయి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలు జరగనున్నాయి ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేసినటువంటి సర్వే ప్రకారం తిరుపతిలో తిరుపతి లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు చేసిన సర్వేల ప్రకారం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో విజయం సాధించబోతుంది ఆ విజయములలో మహిళలు కీలక పాత్ర వహించబోతున్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ టీడీపీ చాలా టీడీపీకి అయితే అసలు డిపాజిట్ వస్తుందా రాదా అన్నటువంటి అనేటటువంటిది కూడా ఈ సర్వే చేసినటువంటి వ్యక్తులు వెళ్ళబోచడం జరిగింది సో ఎందుకంటే మనం తిరుపతి లోక్సభ చరిత్రని చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి కూడా తిరుపతి లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి లోక్సభ జరిగినప్పటికీ కేవలం ఒకే ఒకసారి అక్కడ టీడీపీ గెలుపొందడం జరిగింది అలానే భారతీయ జనతా పార్టీ కూడా ఒకే ఒకసారి గెలుపొందడం జరిగింది ఇప్పటి వరకు రెండుసార్లు వైఎస్ఆర్సిపి విజయం సాధిస్తే మిగిలిన సమయాల్లో మిగిలిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించడం జరుగుతుంది ఓకే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత రాజకీయంగా మారిన సమీకరణల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ కావడం జరిగింది సహజంగా మనం లోక్సభ చరిత్ర తిరుపతి లోక్సభ చరిత్రను చూసుకున్నట్లయితే సహజంగానే అక్కడ టీడీపీకి చాలా తక్కువ విజయ శాతం ఉంది ఎందుకంటే కేవలం ఒకే ఒకసారి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి గెలిచినటువంటి ఎన్నికల్లో కేవలం ఒకే ఒకసారి మాత్రమే అక్కడ టీడీపీ విజయం సాధించడం జరిగింది చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ రాజకీయ అనుభవంలో ఆయన సీఎంగా చేశారు ఎన్నో ఎన్నికలు నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారికి తెలియంది కాదు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు తిరుపతి ఉప ఎన్నికల్లో మనం గట్టెక్కడం కష్టం అందుకనే ఆయన పవన్ కళ్యాణ్ని ఢిల్లీ పంపి ఢిల్లీ పంపించారని కూడా వైఎస్ఆర్సీపీ నేతలు గతంలో మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా తెలుసు మనం ఇక్కడ గెలవలేము భారతీయ జనతా పార్టీని జనసేనని అడ్డం పెట్టుకొని కాస్త కూస్తో మెరుగైన మరీ డిపాజిట్లు గల్లంత కాకుండా మరి తక్కువ ఓట్లతో కాకుండా ఒక కనీసం ప్రజలు ఓకే అన్న రీతిలో నేను ఓట్లు తెచ్చుకోవాలన్న ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన రాజకీయంగా వ్యూహాలు పనటంలో ఎత్తులు వేయటంలో ఒక రకంగా ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలంటుంది అందులో భాగంగానే ఆయన తన మనిషైన మనిషిగా చెప్పుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి మొదటి నుంచి కూడా టీడీపీతోటి ఖచ్చితంగా ఇది ఓపెన్ సీక్రెట్ టీడీపీ నేతలతో నిమ్మగడ్డ రమేష్కి స్టేట్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కి మంచి సంబంధాలు ఉన్నాయనే చెప్పుకోవాలి ఆ సంబంధాలని అడ్డు పెట్టుకొని మొత్తానికి నిమ్మగడ్డ రమేష్ చేత మరోమారు ఎన్నికల షెడ్యూల్ను ప్రక ప్రకటింప ప్ర ప్రకటించారు చంద చంద్రబాబు నాయుడు అన్న వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణలు ఎంతో కొంత వాస్తవం ఉంది దీన్ని పూర్తి స్థాయిలో కొట్టుపారేయలేం అని మనం చెప్పవచ్చు అయితే ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రాజ్యాంగ పదవిలో నియమించబడిన వ్యక్తి కొంతమంది రాజకీయ నేతల ఆలోచనకు అనుగుణంగా పనిచేయవచ్చా పనిచేస్తే జరిగే పరిణామాలేంటి ప్రజాస్వామ్యానికి ఎన్నికల వ్యవస్థకు జరిగే నష్టమేంటని చూసుకుంటే ఖచ్చితంగా మనం గత ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై మార్చి ఆ టైం నుంచి మనం ఏదైనా చూసుకున్నట్లయితే ఏపీలో రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే రెండు వేల పద్దెనిమిదిలోనే స్థానిక ఎన్నికలు జరగాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఆ సమయంలో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల చంద్రబాబు నాయుడు పాలనా విధానాల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది ఏపీలో ఇది గమనించినటువంటి చంద్రబాబు నాయుడు స్థానిక ఎన్నికలను వాయిదా చేసుకుంటూ వచ్చారు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలం తర్వాత స్థానిక ఎన్నికలను నిర్వహించాలని తలబెట్టారు అందులో భాగంగా ఆయన స్థానిక ఎన్నికల కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు ప్రజల్లో కూడా వెళ్ళారు అయితే కరోనా ఇంత క్రితమే చెప్పినట్లు కరోనా షాక్తో నిమ్మగడ్డ ప్రభుత్వానికి కూడా కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వైద్య ఆరోగ్య శాఖ నుంచి కనీసం నివేదిక తెప్పించుకోకుండా హడావుడిగా ఎన్నికలను వాయిదా వేయడం జరిగింది మొత్తానికి నిమ్మగడ్డ రమేష్ మనం గత సంవత్సర కాలం నుంచి జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశ్చితంగా పరిశీలించినట్లయితే నిమ్మగడ్డ రమేష్ వెనుక ఖచ్చితంగా టీడీపీ నేతలు ఉన్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే మనందరికీ తెలుసు స్పష్టంగా తెలుగునాట ని ఆ రోజున నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలను వాయిదా వేసిన రోజున ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద కుల అభిమానంతోనే ఎన్నికల కమిషనర్ కాదు ఎన్ని ఎన్ని కుల కమిషనర్ అని కుల అభిమానంతోనే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగానే నిమ్మగడ్డ రమేష్ నడుచుకుంటున్నారని సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆరోపణలు సంధించడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి ఏపీలో స్థానిక ఎన్నికల వ్యవహారంలో సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలను నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపణల్లో అలానే వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణలో వాస్తవం ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే మార్చి థర్టీ మార్చి థర్టీ ఫస్ట్ మార్చి ముప్పై ఒకటితోటి నిమ్మగడ్డ రమేష్ గారు తన తన పదవి నుంచి వెళ్తున్నారు ఈ పదవి ఈ ఈ నెల కాలంలో ఈ నెల కాలంలో కూడా ఆయన ఏదో సాధిద్దామనే అనేటటువంటి ఒక రాజకీయ ఒక రా నేను ఖచ్చితంగా చెప్పగలను నిమ్మగడ్డ రమేష్ పాలనా పరమైన ఆలోచనలు చేయకుండా రాజ్యాంగ పరిధిలో ఆలోచనలు చేయకుండా ఆ పరిధిని దాటి రాజకీయ పరమైన ఆలోచనలు చేస్తున్నారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజున నిమ్మగడ్డ రమేష్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాట్లాడారు అనే అలాగే ఏపీ పోలీసుల సంఘం అధ్యక్షులు కూడా ఈరోజు మీడియాతో మాట్లాడారు ఏమని నిమ్మగడ్డ రమేష్ అడావుడిగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు ఇప్పటికీ కూడా ఏపీలో కరోనా కేసులు నమోదవుతున్నాయి చాలామంది ఉద్యోగులు కరోనా భయంతో బయటకు రావటం లేదు చాలామంది లీవులు పెట్టున్నారు ఈ పరిస్థితుల్లో మా ఉద్యోగులు స్థానిక ఎన్నికల పెట్టడంలో సహకరించరు సహకరించే పరిస్థితి లేదు అనే అని నిమ్మగడ్డ రమేష్కు ఎన్నికల కమిషనర్కు ఏపీ ప్రభుత్వానికి స్పష్టంగా ఏపీ ఉద్యోగులు చెప్పడం జరిగింది అలానే ఏపీ పోలీసుల సంఘానికి సంబంధించినటువంటి ఏపీ పోలీసులు కూడా ఎన్నికల నిర్వహణలో మేము పాలు పంచుకోలేము ఎందుకంటే కరోనా చాలా విస్తృత స్థాయిలో ఉంది ఇప్పటికి కూడా వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో దాదాపు ఇప్పటికే రెండు వేల మంది పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా సెలవుల్లో ఉన్నారు వాళ్ళందరూ సె సెలవులు విరమించుకొని రావాలంటే అటువంటి పరిస్థితి లేదు మనం కొన్నిటిని మనం అగ్రి చేయాల్సి ఉంటుంది హెల్త్ పరంగా కరోనా భయంతో కొన్ని లీవ్స్ని ఇవ్వాల్సి ఉంటుంది ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏపీ పోలీసు వ్యవస్థ కూడా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల్లో ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకోవటానికి సిద్ధంగా లేదని ఏపీ పోలీసు ఇటు ఏపీ ఉద్యోగుల సంఘం ఏపీ ఉద్యోగులు అలానే ఏపీ పోలీసులు కూడా మేము ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకోలేమని స్పష్టంగా చెప్పడం జరిగింది అలానే ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ ఏ మే ఏ మే నెలలో నిర్వహించుకుంటే ఇబ్బంది ఉండదు ఎందుకంటే సమ్మరు కరోనా ప్రభావం కూడా తగ్గుతుంది రైతులు కూడా పొలం పనులు లేకుండా ఇళ్ళ దగ్గరే ఉంటారు మే నెలలో అలానే టీచర్లు కూడా స్కూళ్ళకు సెలవులు కాబట్టి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి టీచర్స్ కూడా అందుబాటులో ఉంటారు ఆ టైంలో ఎన్నికలు నిర్వహించుకున్నట్లయితే ఇటు కరోనా ప్రభావం నుంచి తప్పించు కరోనా ప్రభావం లేకుండా చూసుకొని మానవ అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఏపీ ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం తెర ముందుకు రాకుండానే ఏపీ ప్రభుత్వం ఒక రకమైనటువంటి భారీ వ్యూహంతో నిమ్మగడ్డ రమేష్ను అడ్డుకోవటానికి నిమ్మగడ్డ రమేష్ రాజకీయ ప్రణాళికల ఆలోచనలను అడ్డుకోవడానికి ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని చెప్పాలి ఏపీ ఉద్యోగుల సంఘాలను ఏపీ పోలీసులను ఏపీ ప్రభుత్వం ముందు పెట్టి వాళ్ళతోనే మాట్లాడిస్తుంది ఎందుకంటే మేము ఎన్నికల్లో పాల్గొలం ఎందుకంటే ఎన్నికలు నిర్వహించాలంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది స్టేట్ ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది దాన్ని విజయవంతంగా అమలు చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులు కావాలి పోలీసు వ్యవస్థ కావాలి వాళ్ళిద్దరే మేము ఎన్నికల్లో పాలు పంచుకోలేము అన్నప్పుడు నిమ్మగడ్డ రమేష్ కూడా చేసేది ఏం లేదు సో మొత్తానికి తిరుపతి బైఎలక్షన్లో డిపాజిట్లు కూడా రావని భయపడుతున్న చంద్రబాబు నాయుడు అంతకు ముందుగానే స్థానిక ఎన్నికలను నిర్వహించి ఒక రాజకీయ గందరగోళానికి తెరలేపాలని నిమ్మగడ్డ రమేష్ రమేష్ గారి చేత చేసినటువంటి ఒక భార్య వ్యూహం బెడ్సి కొడుతుందని చెప్పాలి ఆ బెడ్సి కొట్టడంలో ఏపీ ప్రభుత్వం ఏపీ హైకోర్టులో మోషన్ పిటిషన్ వేయడమే కాకుండా నిమ్మగడ్డ రమేష్ను కట్టడి చేయడానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను అలానే పోలీస్ శాఖను ముందు పెట్టి భారీ వ్యూహాన్ని రసిస్తుందని చెప్పాలి ఖచ్చితంగా చెప్పవచ్చు నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల ప్రణాళిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటికీ కూడా ఎన్నికల కూడ అమల్లో వస్తుందని చెప్పినప్పటికీ కూడా ఆ పరిస్థితి ఏపీలో కనిపించడం లేదు ఎందుకంటే స్థానిక ఎన్నికల నిర్వహణ అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది దీన్ని నిమ్మగడ్డ రమేష్ గారికి ఇది తెలిసి ఉంటుందనే నేను అనుకుంటున్నాను ఇప్పటికైనా మార్చి ముప్పై ఒకటితోటి ఆయన సగర్వంగా ఒక మంచి మంచి పేరుతోనే ఈ నెల రెండు నెలల్లో పనిచేసుకొని మంచి పేరుతోనే ఆయన పదవి విరమణ చేయాలని నేను ఆకాంక్షిస్తున్నాను ప్రభుత్వము వ్యవస్థల మధ్య ఫైటింగ్ ప్రభుత్వము రాజ్యాంగ పదవుల మధ్య యుద్ధం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది ఎప్పటికైనా ప్రజాస్వామ్యానికి ఒక రాచపుండులా ఉంటుంది వ్యవస్థలు రాజ్యాంగము ప్రభుత్వాలు ఈ మూడు కలిసి పనిచేసినప్పుడు మాత్రమే ప్రజలకు సరైనటువంటి ప్రజాస్వామ్య ఫలాలు అందుతాయి ఖచ్చితంగా నిమ్మగడ్డ రమేష్ ఇది తెలుసుకొని వ్యవహరిస్తారనే அனுக்கொண்டு நானும்.